వన్ మార్క్ క్వశ్చన్స్ విసర్జన పాఠం నుండి. ప్రశ్నల్లోకి వెళ్దామా? మొదటి ప్రశ్న, వ్యర్థాలను శరీరం నుండి విసర్జించలేకపోతే ఏమి జరగవచ్చు? లేదా ఈ ప్రశ్నను మరో రకంగా, రాహుల్ను పరీక్షించిన డాక్టర్ అతనికి మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని నిర్ధారించాడు, ఇందువలన కలిగే పరిణామాలు ఏమిటి? అంటే మూత్రపిండాలు మన శరీరంలో వ్యర్థాలను తొలగించేటువంటి అవయవాలు. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలు తొలగింపబడక మన శరీరంలోనే ఉంటాయి. అలా వ్యర్థాలు తొలగింపబడకపోతే అవి మన శరీరానికి హాని చేసి జీవక్రియల యొక్క సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది అనేక రకాలైన వ్యాధులను కలగజేయడమే కాకుండా మనిషి యొక్క మరణానికి కూడా దారితీస్తుంది. తర్వాతి ప్రశ్న, మూత్రపిండ మార్పిడిని ఎప్పుడు చేస్తారు? మూత్రపిండ మార్పిడిని ఎప్పుడు చేస్తారంటే, రెండు మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు, అంటే ఇంకా తిరిగి రెండు మూత్రపిండాలను పనిచేసే విధంగా చేయలేని పరిస్థితుల్లో మూత్రపిండ మార్పిడి చేస్తారు. తర్వాతి ప్రశ్న, మొక్కల్లో జీవక్రియ ఉత్పన్నాలు ఏవి? మొక్కల్లో రెండు రకాల జీవక్రియ ఉత్పన్నాలు ఉంటాయి. అవి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు మరియు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. తర్వాతి ప్రశ్న, డయాలసిస్ ప్రక్రియలో ఇమిడి ఉన్న సూత్రం ఏంటి? ఇందులో డయాలసిస్ ప్రక్రియలో ఇమిడి ఉన్న సూత్రం మలినాల వ్యాపనం మరియు ద్రావణాల అల్ట్రాఫిల్ట్రేషన్. తర్వాతి ప్రశ్న, కుడివైపు మూత్రపిండం ఎడమవైపు మూత్రపిండం కంటే కొద్దిగా కిందకు ఉంటుంది. మనం ఎప్పుడైనా మానవ విసర్జక వ్యవస్థను పరిశీలించినప్పుడు కుడివైపు మూత్రపిండం ఎడమవైపు మూత్రపిండం కంటే కొద్దిగా దిగువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం కుడివైపు భాగంలో మూత్రపిండం పైభాగంలో కాలేయం ఉంటుంది, అందువలన కొద్దిగా కిందకి ఉంటుంది. తర్వాతి ప్రశ్న, అభివాహి ధమనిక వ్యాసం కంటే అపవాహి ధమనిక వ్యాసం తక్కువగా ఎందుకుంటుంది? మనం ఒకసారి చిత్రాన్ని పరిశీలిస్తే అపవాహి ధమనిక వ్యాసం అభివాహి ధమనిక వ్యాసం కంటే తక్కువగా ఉంది. అభివాహి ధమనిక అంటే బౌమన్స్ గుళికలోనికి ప్రవేశించేటువంటి, అంటే రక్తాన్ని బౌమన్స్ గుళికలోనికి తీసుకుని వచ్చే ధమనిక. అపవాహి ధమనిక అంటే బౌమన్స్ గుళిక నుండి బయటికి వెళ్ళేటువంటి ధమనిక. మరి అభివాహి ధమనిక పెద్దదిగా ఉంటూ అపవాహి ధమనిక వ్యాసం తక్కువగా ఉంటే రక్తకేశ నాళికా గుచ్చంలో పీడనం పెరుగుతుంది. అంటే ఇన్లెట్ పెద్దగా ఉండి అవుట్లెట్ చిన్నగా ఉంది, దీనివలన రక్తకేశ నాళికా గుచ్చంలో పీడనం పెరుగుతుంది. ఇలా పీడనం పెరిగినప్పుడు ఆ బౌమన్స్ గుళికలో ఉండేటువంటి సూడోసైట్ల ద్వారా వడపోత అనేది జరుగుతుంది. ఆ వడపోత ద్వారా మూత్రం అనేది ఏర్పడుతుంది. సో రక్తంలో రక్తకేశ నాళికా గుచ్చంలో పీడనం పెరిగి రక్తం వడపోతకు గురి అవ్వడం కోసం అభివాహి ధమనిక వ్యాసం అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉంటుంది.